వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్ ఐఎమ్ రవికాంత్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్లో తరచుగా మనం ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి సైలెంట్ లెటర్స్ దీన్ని చూడబోతున్నాం సైలెంట్ లెటర్స్ నిజానికి ఈ సైలెంట్ లెటర్స్ అనేటువంటి ఇబ్బంది మీకు వేరే భాషలో ఎక్కడా ఉండదు అంటే తెలుగు తీసుకున్నా హిందీ తీసుకున్నా అని అలాగా స్పష్టంగా ఇచ్చినటువంటి అక్షరాలన్నీ చదువుతాం ఓకే మీరు ఎక్కడికి వెళుతున్నారు అంటే చక్కగా అన్నీ పలుకుతాం ఎంత కఠినమైనటువంటి సెంటెన్స్ ఉన్నా కూడా తెలుగులో స్పష్టంగా పలుకుతాం ఎందుకంటే ఎక్కడ కూడా ఆ వర్డ్ని పర్టికులర్ అక్షరాన్ని ఎక్కడైనా సైలెంట్ చేయాలా అని ఇబ్బంది ఉండదు ఇస్ క్లియర్ బట్ ఈ సైలెంట్ లెటర్స్ని పూర్తిగా మనం తెలుసుకోవాలంటే కనుక ఫొనెటిక్స్ స్క్రిప్ట్ రావాల్సింది ఫొనటిక్స్ ఆ ఫొనటిక్స్లో చూసినప్పుడు చెప్పేస్తాను కానీ ఈ లోపుగానే కొన్ని కాంబినేషన్స్ ద్వారా వచ్చేటువంటి టెక్నిక్స్ మనం చూడబోతున్నాం ఓకే టుడే దిస్ వీడియో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ టిప్స్ హౌ టు ఐడెంటిఫై దీస్ సైరన్ లెటర్స్ సో దేర్ బై యూ కెన్ ఓవర్కమ్ సమ్ ఎర్రర్స్ అండ్ యూ కెన్ బీ ఏ ఫ్లాలెస్ స్పీకర్ అంటే తప్పులు లేకుండా చక్కగా బాగా చక్కటి ప్రొనౌన్సీస్తో మాట్లాడడానికి కొంతవరకు పనిచేస్తుంటాయి పూర్తిగా రావాలంటే కనుక ఫొలిటెక్స్ నేర్చుకోవడం తప్పనిసరి అవుతుంటుంది బట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని సైలెంట్ లెటర్స్ కాంబినేషన్స్ మనం చూద్దాం ఓకే రైట్ ఫస్ట్ వన్ ఇక్కడ నేను కొన్ని లెటర్స్ రాస్తున్నాను కొన్ని వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఈ వర్డ్స్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఓకే ఈ త్రీ వర్డ్స్లో కూడా కామన్గా ఉన్నటువంటి లెటర్ ఏంటి అని అడిగాను అనుకోండి చెప్పగలుగుతారు కదా ఒక సింపుల్ ఏమది ఈ మూడిలో కూడా కామన్గా ఉన్న లెటర్ ఒకటి ఏంటి టక్ అని మీరు చెప్పేస్తారు కదా ఆర్ 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 ఫైన్ గుడ్ ఈ ఆర్కి పక్కన ఉన్నటువంటి లెటర్ గమనించండి అంటే డి నెక్స్ట్ టి నెక్స్ట్ ఎల్ హియర్ ద క్వశ్చన్ ఈజ్ డిటిఎల్ ఆర్ దే వవెల్స్ ఆర్ కాన్సోనెన్స్ అంటే అది వవెల్సా ఆర్ పర్వల్స్ మీకు అందరికి ఏడా ఉంటుంది కదా పర్వల్స్ అంటే ఏ ఈ ఓ యు కదా జస్ట్ ఉన్నాయి కదా ఏ ఈ ఓ యు వీటిని మనం పర్వల్స్ అని పిలుస్తుంటాం సో ఇక్కడ ఇచ్చినవి వర్వల్సే కాన్సోనెంట్స్ చాలా తెలుగుగా చెప్పేస్తారు డి కాన్సోనెంట్ టి కాన్సనెంట్ ఎల్ కాన్సోనెంట్ సో రూల్ నెంబర్ వన్ యూనిట్ రిమెంబర్ వెన్ యూ ఫైండ్ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ దెన్ మేక్ ఆర్ సైలెంట్ ఆర్ని ఎక్కువగా పలకూడదు తీసేయాలి అంటే వర్డ్ అంతే కానీ వర్డ్ అంటే కాదు వర్డ్ అలాగే ఎఫర్ట్ ఎఫర్ట్ అనకూడదు గర్ల్ యు కాన్ సే గర్ల్ అంటే అది రాకూడదు అలాగే కొంతమంది ఈ చెప్తుంటారు హార్డ్ కానీ మనం హార్డ్ అంటాం హార్డ్ రాకూడదు హార్డ్ యూనిట్ టు డూ హార్డ్ వర్క్ యూనిట్ టు డూ హార్డ్ వర్క్ డోంట్ సే హార్డ్ వర్క్ అలా వాడకూడదు సో ఫ్రెండ్స్ ఇవాళ దానిలో నెంబర్ వన్ పాయింట్ ఏం చూడబోతున్నాం అంటే ఆర్ ప్లస్ కాన్సోనెంట్ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈ ఆర్ని సైలెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆర్ ప్లస్ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్ సో ఎగ్జాంపుల్స్ వర్డ్ ఎఫర్ట్ గర్ల్ హర్డ్ యూ గెట్ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్ ఇలాంటివి చాలా చూడచ్చు మీరు అంతా కూడా ఓకే ఆర్ ప్లస్ కాన్సోనెంట్ మేక్ ఆర్ సైలెంట్ ఫ్యూచర్లో మీకు ఏదైనా కొత్త వర్డ్స్ వచ్చినా కూడా అలాగే కనిపెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను దేశం అన్నాను ఇక్కడ ఒక ప్రపంచం ఉన్నాం ఫస్ట్ ప్రపంచం ఏమంటాం చెప్పండి డబ్ల్యూఓఆర్ఎల్డి ఆర్ ప్లస్ ఎల్ సో వరల్డ్ వరల్డ్ ఓకే యూ కాన్సే వరల్డ్ వరల్డ్ కాదు కదా వరల్డ్ 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 మరి దేశంకి వచ్చినప్పుడు నేషన్ అని వచ్చి ఇంకొకటి సి ఓ యుఎన్ టిఆర్వై అంటాం ఆర్ పక్కన వై కాన్స్టెంట్ ఇప్పుడు వై తీసేసాను అనుకోండి ఆర్ తీసేసాను అనుకోండి ఏమనాలి కంట్రీ అనాలి ఇక్కడ డూ ఇస్ ఏ కంట్రీ ఆర్ కంట్రీ కంట్రీ అంటాం మరి ఇక్కడ ఆర్ పలుకుందాం కదా మీకు డౌట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ వవల్స్ అంటే మనం ఏఏఓయు అనుకున్నాం మరి అనుకుంటున్నప్పుడు ఇది వై కాన్సనెంట్ కదా మరి ఆని సైలెంట్ చేస్తే కంటి పాలకాలు కదా అంటారు అంటే ఇక్కడే మీకు అందరికీ ఇంకో క్వశ్చన్ తెలియాలి వవల్స్ అంటే ఏఈఐయుతో పాటు ఇంకొక రెండు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అవి వై డబ్ల్యూ వై డబ్ల్యూ వీటిని ఏమంటారంటే నేమ్ సెమీ వల్స్ అంటాం సెమీ వవల్స్ ఎప్పుడైతే మీకు ఈ భయో అనుకోండి దాన్ని సైలెంట్ చేయకూడదు కంట్రీ అని చెప్పాలి కంట్రీ కంట్రీ ఇంకో డౌట్ వస్తుంది కొంతమందికి నాకు ఒకసారి ఒక ఇంటెలిజెన్స్ స్టూడెంట్ బలే డౌట్ అడిగాడు ఇక్కడ రియల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఏమన్నాడు తెలుసా ఫ్రెండ్స్ సార్ ఇది సిఏఆర్ అయ్యేసరికి కార్ కదా ఒకటి ఉంటుంది రెండు ఉన్నాయి అనుకోండి పదున్నాయి అనుకోండి అప్పుడు మీరు పక్కన కార్స్ అని ఇలా ఇస్తున్నారు కదా ఇప్పుడు ఆర్ ప్లస్ ఎస్ ఎస్ కాన్సనెంట్ కాబట్టి ఆర్ తీసేసి నేను కాస్ అనాలా కార్స్ అనాలని అడిగాడు ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎస్ అనేది కాన్సనెంట్ కాబట్టి ఆర్ ప్లస్ ఎస్ ఆర్ని ని తీసేసి ఇప్పుడు కార్స్ అనాలన్నాడు కాదు అన్న మీరు కార్స్ అనే చెప్పాలి ఇది ప్లూరల్ గా ఉండే వాటికి అప్లై చేయకూడదు ప్లూరల్ కోసం కాదు ఓన్లీ సింగులర్ అంటే ఒక వర్డ్ ని గా తీసుకున్న దానికి చెప్పాల్సింది నాట్ ఫర్ ప్లూరల్స్ సో నీడ్ టు సే కార్స్ అండ్ హిట్ ఈస్ కంట్రీ బికాస్ వైస్ వవల్ అది సెమీవల్ ఓకే ఆర్ ప్లస్ కాన్సోనెంట్ మే కార్ సైలెంట్ నెక్స్ట్ ఇది ఈ పాయింట్ నేను చెప్తున్నప్పుడు మీరు కొద్ది మంది రాస్తున్నారు అనుకుంటారు కదా ఫైన్ గుడ్ గుడ్ ఈ రాయడా ఏమంటారు ఇంగ్లీష్లో సా రాయడా ఏమంటారు సార్ ఇదే కదా అనేది వెరీ గుడ్ ఇదే అంటారు కానీ దీన్ని ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తారు మీరు ఇక్కడ నాకు ఎక్కువగా రెండు రకాలుగా ప్రొనౌన్స్ చేస్తుంటారు కొంతమంది రైటింగ్ అంటారు కొంతమంది రైటింగ్ అంటారు రైటింగ్ రైటింగ్ ఇఫ్ యు సే వా రైటింగ్ అని పెట్టారా తప్పది ఎందుకంటే సెకండ్ రూల్ ఏంటంటే ఫ్రెండ్స్ డబ్ల్యూ ప్లస్ ఆర్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ డబ్ల్యూ ఏదైతే ఉందో సంథింగ్ ఇది సైలెంట్ చేయాల్సి ఉంటుంది అంటే వాని స్టార్ట్ చేయకూడదు మీరు రాని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇస్ క్లియర్ వెన్ అవర్ యు ఫైండ్ ద కాంబినేషన్ డబ్ల్యూ ఆర్ ఇమీడియట్లీ మేక్ దిస్ డబ్ల్యూ సైలెంట్ ఏది కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా రైట్ రెంచ్ రాంగ్ రిస్ట్ ఇంకా మీకు చాలా వస్తుంటాయి విషయం ఏంటి డబ్ల్యూ ప్లస్ ఆర్ డబ్ల్యూ సెలెక్ట్ చేయండి రైట్ తెలుసు రెంచ్ రెంచ్ తెలుసు కదా తిప్పుతుంటారు కదా రెంచ్ ఓకే రాంగ్ నెంబర్ రిస్ట్ రిస్ట్ బ్యాండ్ రిస్ట్ వాచ్ ఇట్లాగా ర్యాత్ అంటే కనుక ఆగ్రహము తీవ్రమైన కోపము దీన్ని ర్యాత్ అంటారు ర్యాత్ 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 సో డబ్ల్యూప్లస్ఆర్ ఇది సెకండ్ వన్ అవుతుంది దెన్ థర్డ్ వన్ ఫ్రెండ్స్ బి ప్లస్ టీ జిఎస్టీ కాదు ఫ్రెండ్స్ బి ప్లస్ టీ ఓకే బి ప్లస్ టీ ఉంటే కనుక దెన్ బీన్ సైలెంట్ చేయండి అది ఎలా సార్ ఎనీ డౌట్ ఓ డౌట్ అని అను కదా అందులోనే ఉంది కదా డౌట్ డౌట్ వెరీ గుడ్ డిఓయూ బీటీ డౌట్ అలాగే ఎస్యూబి టిఎల్ఈ సటిల్ సటిల్ దెన్ డిఈ బీటీ డెట్ సో బీ ప్లస్ టీ రెండు వెంట వెంటనే రావాలి బీ ప్లస్ టీ దెన్ బీ సైలెంట్ అవుతుంది ఇలాగా డౌట్ సందేహం సటిల్ సటిల్ అంటే సటిల్ అంటే సూక్ష్మమైన సూక్ష్మమైన సటిల్ డిఫరెన్స్ సి దీస్ టూ పెన్స్ లుక్ ఎ లైక్ బట్ యూ ఫైండ్ సమ్ సటిల్ డిఫరెన్సెస్ కొంచెం చిన్న చిన్న తేడాలు ఉన్నాయి దీని కలర్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్ కానీ కొంచెం తేడాలు ఉన్నాయి దెన్ సే సటిల్ డిఫరెన్సెస్ సటిల్ అంటే కనుక సూక్ష్మమైన సున్నితమైన అను కూడా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ డెట్ అంటే తెలుసు కదా అప్పు అప్పు ఒక డెట్ డెట్ డెప్ట్ అనకూడదు డెట్ అనాల్సి ఉంటుంది అక్కడ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇది చాలాసార్లు మనం వింటూ ఉంటాం కే ప్లస్ ఎన్ కదా చాలా రెగ్యులర్గా వినేటువంటి కాంబినేషన్ కే సైలెంట్ కే ప్లస్ ఎన్ మేక్ కే సైలెంట్ ఎలా నో నిట్ నైట్ ఇంకా చాలా చూడొచ్చు నో అందరికి తెలిసిందే నిట్ అంటే అల్లిక 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 ఎలా చెప్పారు సెంటెన్స్ మదర్ ఈజ్ నిట్టింగ్ ఎ స్వెటర్ ఫర్ ద బేబీ మదర్ ఈజ్ నిటింగ్ ఏ స్వెటర్ మదర్ ఈజ్ నిటింగ్ అంటే ఒక స్వెటర్ అలుగుతూ ఉంది చెప్పారు బాగుంది కానీ ఇదే నిట్ని ఇంకో చోట ఇంకో రకంగా వాడుతున్నారు మీనింగ్ చెప్పండి ఒక ఎంప్లాయీ లేట్గా వచ్చారు బాస్ అడుగుతున్నారు ఎందుకు లేట్గా వచ్చావు సార్ నేను వస్తుంటే మీకు తెలుసు కదా సార్ మంచి ట్రాఫిక్ అయిపోయింది సీఎం గారు కూడా వెహికల్స్ మనకు తిరుగుతున్న విజయవాడలో సో క్యాన్వాయ్ వచ్చింది సార్ సీఎం క్యాన్వాయ్ అందువల్ల అటు ఇటు ట్రాఫిక్ ఆపేశారు నేను రాలేకపోయాను అప్పుడు మేనేజర్ ఏమన్నారు తెలుసా అలా సిస్టమ్ వంకా అతను ఇలా చూస్తూ డోంట్ ఎ స్టోరీ డోంట్ నీట్ ఎస్ స్టోరీ అంటే కథలకి నాన్న అని చెప్తున్నారు ఇక్కడ అంటున్నారు లేదు సార్ నిజంగానే ట్రాఫిక్ జామ్ సార్ ఆయన స్క్రీన్ ఇటు తిప్పారు చూడొకసారి అన్నారు ఇక్కడ ఆ స్క్రీన్లో ఏముందంటే జగన్ న్యూ న్యూఢిల్లీ అని రాస్తుంది అక్కడ అంటే జగన్ ఢిల్లీలో ఉన్నారంట ఈయన చెప్తున్నారు కదా క్యాన్వే వెళ్ళింది సార్ జగన్ క్యాన్వే అందువల్ల అక్కడ మాకు ట్రాఫిక్ ఆగిపోయింది కదలలేస్తున్నాడు ఇక్కడ సో అక్కడ నీటింగ్ ఏ స్టోరీ అంటే కనుక కదలడానికి కూడా ఈ పదం నీట్ వాడుతుంటాం కేఎన్ నైటీ కే సైలెంట్ అవుతుంటుంది అలాగే నైట్ అంటే రాత్రి ఆ నైట్ ఎన్ఐదిహించి కదమ్మా ఇది కే అని కదా కేఎన్ఐట్టి నైట్ అంటే కనుక సోల్జర్ అని చెప్పొచ్చు యోధుడు యోధుడు మీకు చెస్ బోర్డులో కూడా ఈ నైట్ అనేది ఉంటుంది ఎవరు చెప్తాం చూడండి చెస్ బోర్డులో మీకు గుర్రం ఉంది కదా గుర్రాన్ని నైట్ అంటారు నైట్ ఎందుకంటే ఆ యోధుడు గుర్రం మీద వస్తుంటాడు అక్కడ కాబట్టి అతనికి ఇచ్చిన పేరు ఏంటంటే కనుక దాన్ని ఏమంటారు దాన్ని నైట్ అంటాం నైట్ నైట్ కే సైలెంట్ అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ వన్ ఎం ప్లస్ ఎన్ దెన్ ఎన్ సైలెంట్ అవుతుంది ఎంప్లస్ ఎన్ ఎన్ సైలెంట్ ఎనీ ఎగ్జాంపుల్ రోస్ అండ్ ఇంకోటి చెప్తారని చెప్పండి రోస్ అండ్ ఫైన్ ఫైన్ కాలమ్స్ కదా కాలం ఎంఎన్ కాలం అలాగే హెచ్వై ఎంఎన్ అలాగే డిఏఎ ఎంఎన్ ఇలా మనం చూస్తుంటాం కాలం హిమ్ డ్యామ్ ఇలాగా హిమ్ అంటే కనుక హిమ్ హిమ్ అంటే స్తోత్రము లేదంటే ప్రార్థనా లే చెప్పొచ్చు హింస ఆఫ్ హింస ఆఫ్ లార్డ్ సహస్రనామ హిమ్స్ ఆఫ్ లార్డ్ శ్రీహరి ఇలా హిమ్స్ అంటే కనుక స్తోత్రము అనే సెన్స్లో డ్యామ్ అంటే డ్యామ్ 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 ఇట్ డ్యామ్ నాన్ సెన్స్ ఈ డ్యామ్ అలాగే సాగర్ డ్యామ్ అది వేరు సాగర్ డ్యామ్ అంటే డిఏఎం డ్యామ్ ఇది డిఏఎఎంఎన్ కదా డ్యామ్ అంటే గనుక అబ్యూజింగ్ వర్డ్ ఒక తిట్టు కానీ చెడ్డదిగా ప్రకటించినది అంటే కోపం వచ్చినప్పుడు గట్టిగా డామ్స్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇలా డ్యామ్ అంటే కనుక అటువంటి అర్థం వస్తుంటుంది ఎంప్లస్ ఎన్ ఎన్ సైలెంట్ అవుతుంటుంది ద నెక్స్ట్ ఎల్ ప్లస్ కే ఎల్ సైలెంట్ ఫ్రెండ్స్ ఎల్ ప్లస్ కే ఎల్ సైలెంట్ ఎన్ ఎగ్జాంపుల్ సి ఫోక్ టాక్ వాక్ చాక్ ఇలా చూడవచ్చు ఓకే ఎల్ ప్లస్ కే ఎల్ సైలెంట్ కానీ ఇక్కడ చూడండి సిక్స్త్ నెంబర్ నేను పైన ఈ నేను పెట్టాను ఈ ఈ స్టాండ్స్ ఫర్ ఎక్సెప్షన్ అంటే ఒక చిన్న మినహాయింపు ఏంటి మినహాయింపు అంటే ఫ్రెండ్స్ ఈ ఫోక్ టాక్ వాక్ చాక్ అన్నప్పటికీ కూడా మీకు కొన్ని చోట్ల పలికేస్తుంటాం చూడండి మిల్క్ బల్క్ సిల్క్ కొన్ని చోట్ల ఎల్లు కూడా పలుకుతున్నాం అంటే ఇట్స్ అన్ ఎక్సెప్షన్ ఒక మినహాయింపు అనమాట బట్ మ్యాక్సిమం సైలెంట్ అవుతుంటుంది ఇక్కడ ఫోక్ టాక్ వాక్ చాక్ ఫోక్ తెలుసు కదా ఫోక్ డాన్స్ అంటే జానపదానికి సంబంధించినటువంటి జానపద నృత్యము ఫోక్ మెడిసిన్ అంటే ఒక నాటు వహించిన దాన్ని కూడా మనం ఫోక్ మెడిసిన్ అంటుంటాం అనమాట అలాగే ఫోక్ అనేది ఇన్ఫార్మల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అడ్రస్ చేసేటప్పుడు హాయ్ ఫోక్స్ అని కూడా పలకరిస్తుంటారు ఫోక్ అలా ఫోక్ టాక్ వాక్ చాక్ పీస్ ఆఫ్ చాక్ ఓకే బట్ మిల్క్ సిల్క్ బల్క్ అక్కడ ఎలా సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇట్స్ అన్ ఎక్సెప్షన్ ఓకే ఫైన్ నెక్స్ట్ నెక్స్ట్ యూ కెన్ సింగ్ జీ ప్లస్ హెచ్ జీ ప్లస్ హెచ్ దెన్ జీ సైలెంట్ అవుతుంది జీ సైలెంట్ కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంటుంది ఈ ఈ ఏం సరే అది అంటే ఒకసారి చూడండి జి ప్లస్ హెచ్ కదా దెన్ నేను రాశాను ఇక్కడ टफ, ओके, कॉफ, ओके, हाई, चुन, टफ, कॉफ, हाई, थॉट, सो एक रजिसेरेंट होता है, टफ, कॉफ, हाई, थॉट, ये अनेक लोग चुनेंगे, जीएच चीवर होंगे, चीवर, चीवर, जीएच मिडिल, फ्रेंड्स ये जीएच ने कॉम्बिनेशन में చివర ఉన్న మిడిల్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ సైలెంట్ అవుతుంది ఇదే జిహెచ్ కాంబినేషన్ మీకు బిగినింగ్లో ఉందనుకోండి వర్డ్ కాంబినేషన్ స్టార్టింగ్లో ఉందనుకోండి స్టార్టింగ్ దెన్ జీ సైలెంట్ అవ్వదు ఇలాగా ఎన్ ఎగ్జాంపుల్ ఓ మీరు ఈజీగా చెప్పేస్తారు కదా గీ గోస్ట్ ఇలా జీహెచ్ కాంబినేషన్ బిగినింగ్లో ఉందంటే కనుక సైలెంట్ అవుతుంది ఫ్రెండ్స్ అది మిడిల్ ఆ రెండు ఉంటే కనుక సైలెంట్ అవుతూ ఉంటుంది ఓకే అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే మీకు ఒక వర్డ్ ఇలా తీసుకున్నారు అగాస్ట్ ఇక్కడ కూడా జీ సైలెంట్ అవ్వదు ఇది వన్ ఆర్ టూ ఎక్సెప్షన్ కేసెస్ మాత్రమే అగాస్ట్ ఇక్కడ జీ పలుకుతాం మిడిల్ ఉన్నా కూడా బట్ ఎక్సెప్షన్ కేస్ బట్ ఎక్కువగా ఈ జీహెచ్ కాంబినేషన్ మీకు ఎక్కడున్నా కూడా అది మిడిల్ అయినా ఎండింగ్ అయినా కూడా జీ సైలెంట్ అవుతూ ఉంటుంది ఓకే రైట్ దెన్ నెక్స్ట్ వన్ ఎల్ ప్లస్ ఎం ఓకే ఎల్ ప్లస్ ఎం

దెన్ బామ్ తెలుసు అలాగే పామ్ బామ్ అంటే జండు బామ్ అంటాం కదా బామ్ అంటే ఔషధ తైలం ఔషధ తైలం అలాగే పామ్ అరచేయి పామ్ పామ్ ఈ అరచేయి చూసి చెప్పే శాస్త్రం ఏమంటారు ఫ్రెండ్స్ పామిస్ట్రీ అంటారు పామిస్ట్రీ హస్త సాముద్రిక శాస్త్రము పామ్ పామ్ ఇందులో కూడా ఒక ఎక్సెప్షన్ ఉంటుంది ఫిల్మ్ ఇక్కడ ఎల్ సైలెంట్ అవ్వదు ఇక్కడ ఎల్ పలుకుతాం ఫిల్మ్ ఫిల్మ్ అని చెప్తాం ఫిల్మ్ బట్ రిమైనింగ్ సైలెంట్ అవుతుంటుంది ఇలా ఈరోజు మనం వీడియోలో కొన్ని కామన్గా వచ్చేటువంటి కొన్ని కాంబినేషన్స్ అందులో ఎలా ఒక లెటర్ సైలెంట్ అవుతుంది ఇది చూసామంతా కూడా ఓకే ఎక్కువగా మాత్రం ఈ రెండు చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఆర్ ప్లస్ కాన్సనెంట్ ఆర్ సైలెంట్ డబ్ల్యూ ప్లస్ ఆర్ డబ్ల్యూ సైలెంట్ రిమైనింగ్ జస్ట్ బి ప్లస్ టీ బి కే ప్లస్ ఎన్ కే ఎంప్లస్ ఎన్ ఎన్ ఎల్ ప్లస్ కేఎల్ అఫ్ కోర్స్ ఎక్సెప్షన్ జీ ప్లస్ హెచ్ జీ బట్ ఇది మిడిల్ ఆర్ ఎండింగ్లో ఉంటే అలాగే ఎల్ ప్లస్ ఎన్ ఇది కాక ఇంకా కొన్ని ఉంటాయి కానీ ఫ్రెండ్స్ ఎక్కువగా చూసేది సాధారణంగా నేర్చుకోవాల్సింది ఇవన్నీ అవుతుంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ దిస్ ఆల్ అబౌట్ సైలెంట్ లిటర్స్ మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం సో దిస్ ఆల్ అబౌట్ టుడేస్ చాప్టర్ సైలెంట్ లిటర్స్ ఓకే విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై బాయ్ నైట్స్